వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణపతయే నమః శ్రీమద్ విఘనస గురవే నమః శ్రీ కార్తీక దామోదరాయ నమః తెలుగు వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 9/11/2022 స్వస్తి శ్రీ చాంద్రమానం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి బుధవారం. ఈరోజు బహుళపాడ్యమి సాయంత్రం 4:03 వరకు, కృత్తికా నక్షత్రం 2:50 వరకు కూడా ఉంది. అలాగే వర్జం 2:14 నుండి 3:56 వరకు, రాత్రివర్జం 11:05, రాత్రి 12:50 వరకు రాత్రివర్జం, ఉదయం దుర్ముహూర్తం 11:21 నుండి 12:06 వరకు ఉదయ దుర్ముహూర్తం, సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 5:23, అమృతగడి రాత్రి 12:18 నుండి 1:59 వరకు అమృతగడిలు, రాహుకాలం 12:30 నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఈరోజు ఉదయం 9:05 నుండి 9:50 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 5:31 నుండి 6:15 వరకు సాయంకాల శుభ సమయం. కార్తీక మాసంలో ఈరోజు 15వ రోజు. ఈ 15వ రోజున ఇష్టమైన వస్తువులు అలాగే ఉల్లి ఉసిరి కూడా తినకూడదు, ఈవేళ నువ్వులు కూడా స్వీకరించకూడదు, అలాగే పగటి భోజనం కూడా పనిచేయదు, అలాగే వరి అన్నపు భోజనాన్ని బియ్యాన్ని అన్నం వండి మనం ఈ ప్రాంతంలో మనం వరి ధాన్యంతో వండుతాం కాబట్టి ఈ భోజనాన్ని ఇతర రాష్ట్రాల్లో ఉండే రోటీలు తింటారు, రొట్లు అలాంటి ఎవరైతే మీరు ఏ ఆహారం భుజిస్తారో ఆ భోజనాన్ని పేదవాళ్ళకి దానం చేయాలి, బ్రాహ్మణులకైతే స్వయం పాకాన్ని వెండిని కూడా దానం చేయాలి, చంద్రుని స్మరించి ఓం సోమాయ నమః అని చంద్ర జపం చేయాలి, ఓం సోమాయ సోమస్తనవే యస్వహ కార్తీక దామోదరా యస్వహ అనేటువంటి హోమం చేసుకుంటే మనశ్శాంతి చంద్రబలం కలుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉండి సద్గుణాలన్నీ కూడా లభించగలుగుతాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.